నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ గ్రామ ఆశ్రమంలో పితృపక్షాలు ఏవైతే ఉన్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు ఉన్నటువంటి ఈ పితృపక్షాల్లో విశేష పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రత్యేకించి పితృదేవతల కొరకు చాలా మంది సందేహాలు అడిగారండి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎలా మీన్ స్వయంగా రాలేము వాళ్ళ కోసం అని చెప్పి ఇంకొంచెం క్లారిటీ ఇద్దామని మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వారితో మాట్లాడి వివరాలు కనుక్కుందాం ఎలా అసలు ఈ పూజా కార్యక్రమాలు చేస్తారు ఎంత ఖర్చు అవుతుంది ఎవరెవరు చేయించుకోవచ్చు ఎవరెవరికి మనం చేయించాలి ఈ వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి ఎలా ఉన్నారు ఉన్నారు చాలా చాలా బాగున్నాను సంతోషం మిమ్మల్ని హైదరాబాద్ లో కలవటం మరి ముఖ్యంగా స్వామి ఎలా ఉన్నారు చాలా అద్భుతంగా ఉన్నారు చాలా వైభవమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఈ మహాలయ పక్షాలు కూడా ఇంకా చాలా సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి మహాలయ పక్షాలు వీటి గురించి అసలు ఎక్కడ చూసినా సరే ఇదే పెరిగింది అంటే మనకి వినాయక చవితి అవ్వగానే వచ్చేటువంటి పక్షాలు ఇవే ఎంతో ముఖ్యమైనవి అని చెప్తారండి మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏమిటంటే మనం ఒక వీడియో చేసాం ఇలా పితృపక్షాలు ఉన్నాయి ఇక్కడ మీరు ఒకవేళ పితృ కార్యక్రమాలు చేయించుకోవాలంటే శాస్త్రోక్తంగా గోదావరి నది ఒడ్డును చేర్పిస్తామని చెప్పారు అలాగే వివిధ హోమాలు కూడా అప్పుడు ఉంటాయని అన్నారు చాలా మంది అడిగినటువంటి సందేహాలు ఏమిటంటే ఇందులో ఎక్కడ కార్యక్రమం చేస్తారు అంటే ఎవరైతే ప్రేక్షకులు అడిగిన కమెంట్స్ లో క్వశ్చన్స్ ఉంటాయి అవి నేను ముందు ఉంచుతున్నానండి అసలు కార్యక్రమం ఎక్కడ చేస్తారు ఇది మనం భద్రాచల దివ్యక్షేత్రం దక్షిణ అయోధ్య పవన గోదావరి నదీ తీరంలో మనం చేస్తున్నాం ఇది అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా జరిగే కార్యక్రమం ఈ మహాలయ పక్షాల పదిహేను రోజులు కూడా అంటే పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటి రోజులు అదేవిధంగా ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో చాలా విశేషమైనటువంటి అంటే మహాలయ పక్షాల్లో కూడా గజ చాయం అనేటువంటి రెండు విశేషమైనటువంటి రోజులు కూడా ఉన్నాయి చాలా విశేషంగా మనం దివ్య క్షేత్రంలోనే గోదావరి నదీ తీరంలో మనం చేసేటువంటి కార్యక్రమం చెప్పండి ఎప్పటి నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖమ్ అంటే భాద్రవద మాసంలో పౌర్ణమి మరుసటి రోజు నుంచి కూడా ఈ పితృపక్షాలు ప్రారంభం అవుతాయి పద్దెనిమిదో తారీఖు పౌర్ణమి ఉదయం వరకే ఉంది మధ్యాహ్నం నుంచి పార్జమి ఉంది కాబట్టి మధ్యాహ్నం మనకు మనకు విశేషం మధ్యాహ్నం నుంచి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలకి ఆ రోజు మధ్యాహ్నం ప్రారంభ అవుతుంది అక్టోబర్ రెండు రెండో తారీఖు పూర్తవుతున్నాం అక్టోబర్ రెండు మహాలయ అమావాస్య ఆ ఆనాడుతోటి మహాలయ పక్షాలు పూర్తవుతాయి సరిగ్గా పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు రెండో తారీఖు దాకా అయితే ఎవరు ఎవరంటే అక్కడికి వచ్చే కార్యక్రమాలు చేయాలా లేకపోతే దూర ప్రాంతాల్లో ఉండి ఇప్పుడు మేము కూడా పితృ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామండి అనే వాళ్ళకి ఏం చెప్తారు అంటే సాధారణంగా మనం చేసేటువంటి కార్యక్రమంతా కూడా పూర్తిగా ఎవరైతే రాకోకుండా అంటే రాలేకోకోకుండా ఉండేటువంటి వాళ్ళు మన ఇంట్లో వసతి లేదు చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడి అక్కడ నుంచి అంటే సముద్ర ఆ ప్రాంతంలో ఉండి మనం తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయలేక బాధపడుతున్నటువంటి వాళ్ళు అంటే మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్లి ప్రత్యేకంగా మనం చేసుకోలేనటువంటి పరిస్థితి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం నృసింహ భక్త కుటుంబం గత సుమారు ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నామా అంటే ప్రత్యక్షంగా రాలేము మేము ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి చేసుకోలేము అంటే మాకు ఉన్నటువంటి సమయాభావము ఆర్థిక పరిస్థితుల వల్ల అక్కడ మేము పాల్గొనలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళందరి క్షేమం కోసం మనం ఈ పదిహేను రోజుల కార్యక్రమం కూడా చేస్తున్నాము ఈ పదిహేను రోజులు కూడా రోజు తర్పణం రోజు శ్రద్ధ ఉంటుంది అంటే రోజు కూడా అక్కడ ఉండి చేసుకోలేరు కదా అందుకోసం అని మనం పదిహేను రోజులు బ్రాహ్మణుడే కర్తగా ఉండి ఎవరైతే ప్రత్యక్షంగా పాల్గొనలే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం మనం చేస్తున్నాము ఈ కార్యక్రమం చాలా మందిలో ఒక ఉంటుంది మన మనమే ఆ కార్యక్రమాలు చేస్తే వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందనో మనకి శుభాలు జరుగుతాయని అనుకుంటారు ఇది ఎంతవరకు మనకు శాస్త్రం మనకు పెద్దలని చెప్పారు అంటే మనకు కొంత ముందుకెళ్తే కాశీకి వెళ్ళలేకపోతే కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళని వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే ఆ పుణ్యం మనకు వస్తుంది అని చెప్తారు సాధారణంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినటువంటి వాళ్ళని స్పర్శ ముట్టుకొని మనం దర్శనం చేసుకుంటే ఆ పుణ్యంలో మనకు కూడా వస్తుంది అని చెప్తారమ్మా అలాగా తర్పణ శ్రాంత కార్యక్రమాలు మనం ప్రత్యక్షంగా చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరితోనైనా చేయించవచ్చు అని మనకు శాస్త్రంలో ఉంది వరాహ వరాహపురాణంలో ఉందమ్మ అందుకనే మనం బ్రాహ్మణుడే కర్తగా ఉంచి బ్రాహ్మణుడు ఎలా అయితే కార్యక్రమాలు చేసుకుంటారు అంటే సాధారణంగా ఈ మరణించిన తర్వాత చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా బ్రాహ్మణుడు అనేటువంటి వాడు చాలా ఎక్కువగా చేసుకుంటారు అని చెప్తారు కదా అలాంటి బ్రాహ్మణుడే కర్తగా ఉండి ప్రతి నిత్యం కూడా గోసేవ మహానారాయణ హోమం తర్పణము శ్రాద్ధము వేద పారాయణము శ్రీమద్ భాగవత పారాయణము అన్నప్రసాద వితరణ అంటే ఇన్ని కార్యక్రమాలని కూడా మనం చేస్తున్నాం ఈ పదిహేను రోజులు పదిహేను రోజులు కూడా సాధారణంగా నిత్యాన్న ప్రసాదం ఉంటుంది వాటితో పాటు ఈ పదిహేను రోజులు కూడా విశేషంగా బ్రాహ్మణుడికి భోజనం ఏర్పాట్లు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం అంటే మనం ప్రత్యక్షంగా అక్కడ పదిహేను రోజులు ఉండి చేయలేం సాధారణంగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే మహాలయ పక్షాల్లో ఒక్కొక్క తిథి ఒక్కొక్క విశేషం సాధారణ పాద్యమి నుంచి అమావాస్య దాకా అందులో వచ్చేటువంటివి మహాభరణి ఉండొచ్చు మహాభరణి చాలా విశేషం పంచమి విశేషం మధ్యాష్టమి అనేటువంటిది విశేషం వ్యతిపాత మహాలయం అనేటువంటిది విశేషం అదే విధంగా గజఛాయం వచ్చింది ఈ సంవత్సరం అంటే మకా నక్షత్రం అంటే పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటిది మకా నక్షత్రం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఉంది అలాంటివన్నీ కూడా ఇరవై తొమ్మిదో తారీఖు ఇలాంటివన్నీ విశేషం అంటే వీరమరణం పొందినటువంటి వాళ్ళకు ఎవరైతే ఉన్నారో అంటే యుద్ధ సైనికులు కావచ్చు లేదా ఏదైనా పోరాడి చనిపోయినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ద్వాదశి విశేషం ఆత్మహత్యలు కానీ లేక కరోనా విపత్కర పరిస్థితులు అనారోగ్య కారణాలతోటి మరణించినటువంటి వారికి అక్టోబర్ ఒకటో తారీఖు విశేషం ఇన్ని విశేషాలు కూడా వాళ్ళు ప్రత్యక్షంగా ఉండి చేసుకోలేరు ఎవరు కూడా చాలా మంది ఇంట్లో పదిహేను రోజులు తరపడం శాద్ధము పెట్టుకోలేరు అలాంటి వారందరి క్షేమం కోసం అంటే పితృదోషాలు అనేటువంటివి మనకు ఉండకూడదు పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి కుటుంబం కూడా బాగుండాలి అనేటువంటి సంకల్పంతో మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ విధంగా ఎలా అంటే డైరెక్ట్ అక్కడికి రావాల్సి ఉంటుందా అని కొంతమంది అడుగుతున్నారు అంటే వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలా వచ్చే వాళ్ళకి ఎప్పుడు రావాలి అసలు వాళ్ళు ఎలా నమోదు చేసుకోవాలి అంటే సాధారణంగా రాలేనటువంటి వాళ్ళు ఏమో పద్దెనిమిదో తారీఖు లోపల నమోదు చేసుకుంటే పదిహేను రోజులు జరుగుతుంది కార్యక్రమం ఏమేమి పితృదేవతలు ఎవరైతే గతించి ఉంటారో అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైతే గతించి ఉంటారో ముప్పై మూడు మందికి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పి మనకు ఉందమ్మా ఆ ముప్పై మూడు మందిలో ఎవరెవరైతే లేరో వాళ్ళందరి పేర్లు మనకి తాతలు ముత్తాతలు అమ్మ 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 వాళ్ళ సైడ్ నాన్న వాళ్ళ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి పేర్లు ఇస్తే అవి నమోదు చేసుకుని వాటికి తర్పణము శ్రాద్ధము చేస్తారమ్మ అంటే ప్రత్యక్షంగా ఎవరైనా వచ్చినా కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి వీలున్నంత వరకు కూడా మనం రాలేనటువంటి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉండి మేము పదిహేను రోజులు చేసుకోలేము అనుకునేటువంటి వాళ్ళ కోసం మనం చేస్తున్నటువంటి కార్యక్రమం విన్నారు కదా గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అండి భద్రాచలంలో వారి సన్నిధికి వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆశ్రమంలో ప్రత్యేకంగా పితృపక్షాలకు సంబంధించి కొన్ని పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పితృదేవతల శాంతి కోసం వాళ్ళ అనుగ్రహం కోసం మీరు దూర ప్రాంతాల్లో ఉండి మేము రాలేకపోతున్నామే భారతదేశంలో అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి మేము చేయలేకపోతున్నామే అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో ఉన్న వాళ్ళైతే లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అయితే కనుక ఒక ఫోన్ చేయండి మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అలాగే అడ్రస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను ఆశ్రమం సంబంధించి అలాగే గురుగారు మాట్లాడతారు మీరు మీ పేర్లు ఎవరెవరికైతే మీరు పిండ కార్యక్రమాలు పెట్ట ప్రధానమైన ఈ కార్యక్రమం ఏదైతే చేయించాలనుకుంటున్నారో అది మీరు ఒకసారి వాళ్ళ పేర్లు నమోదు చేస్తే ఇంకా సులువవుతుంది పద్దెనిమిదవ తారీఖు వచ్చే లోపుగానే చేస్తే అయితే ఇంకా నాలుగు రోజులు సమయం ఉన్నట్టుంది ఈ లోపు కనుక మీరు చేసుకుంటే వాళ్ళకు కూడా వీలవుతుంది అన్ని ఏర్పాట్లకి లేదు మేము రాగలము మేము వెళ్తాం అక్కడికి అనుకున్న వాళ్ళు చక్కగా అడ్రస్ కూడా ఇస్తానండి వెళ్ళి కలవండి గురువు గారిని ఒక రోజు ముందుగా వెళ్తే మంచిది ఇక్కడ ఇంకొక సందేహం అండి కొంతమంది తిది బట్టి ఇప్పుడు ఎవరు ఎప్పుడు చనిపోయారో తిది తెలుస్తుంది ఇప్పుడు ఫలానా వాళ్ళు చవితి రోజో పంచమి రోజో చనిపోయారు అనుకోండి మళ్ళీ ఈ పితృపక్షాల్లో వచ్చే ఆ చవితికి ఆ పంచమికి మాత్రమే వాళ్ళకి కార్యక్రమం చేయాలా ఎప్పుడైనా చేయొచ్చా సాధారణంగా మనకు మహాలయ పక్షాలు అనేటువంటివి పదిహేను రోజులు చేసుకోవాల్సినటువంటివి ఒకటి ఫస్ట్ లేదు ఆ తిథి మనకు తెలుసు ఆ తిథి నాడే మనం చేసుకుంటాం అనుకుంటే ఆ తిథి నాడు ఆ తర్పణము శ్రాద్ధ కార్యక్రమం చేసుకోవచ్చు లేదు తిథి రోజు మాకు కలవలేదు వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బంది జరిగింది ఏదైనా ఉంటుంది అనుకుంటే కనీసం ఆ రోజు గోసేవ చేసుకోవచ్చు అది లేదు మాకు ఆ రోజు అసలు కుదరనే లేదు అనుకుంటే అమావాస్య రోజు మహాలయ అమావాస్య రోజు ఆ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు ఆరోజు రోజు చేసుకోవచ్చు అమ్మా అంటే ఖచ్చితంగా తిథి తెలిస్తే తిన్నాడు లేదా పదిహేను రోజులు చేయగలిగితే పదిహేను రోజులు లేదా ఇవేమి చేయలేనటువంటి పరిస్థితి ఉంది అమావాస్య రోజు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేసుకోవడం మంచిదా ఎంత ఖర్చు అవుతుందండి వీటికి చాలా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఫస్ట్ మన దగ్గర విషయం మనం భద్రాచలానికి వచ్చి చేసుకొని తిరిగి రావడానికి ఎంత ఖర్చు అవుతుందో అందులో సగం కూడా అవ్వదు అంటే చాలా రీజనబుల్ గా ప్రతి కుటుంబం చేసుకోవాలి అంటే ఆర్థిక ఇబ్బందులతోటి మానేసేటువంటి వాళ్ళు కొంతమంది సమయాభావం వల్ల చేసుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకు అవకాశం ఉండి చేయాలనేటువంటి తాపత్రయం ఉన్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా చేసుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఇంట్లో మంచి జరగాలంటే పితృదేవతల యొక్క ప్రభావం ఉండకూడదు ఎందుకంటే దాని వల్ల అంటే పితృదోషాల వల్ల చాలా కుటుంబాల ఎదుగుదల సంతానంలో కావచ్చు వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు చాలా రకాలైనటువంటి మేము రోజు వింటున్నాం అమ్మా అలాంటివి ఏవి ఉండకోకుండా ఉండాలి ప్రతి కుటుంబం ఎందుకంటే ఈ దోషాలు ఉన్నప్పుడు మనం ఏ దేవతారాధన చేస్తున్నప్పటికీ కూడా మాకు కలిసి రాలేదు అనేటువంటిది ఎక్కువ వింటున్నాం అలాంటిది భగవంతుడి ఆరాధన ఎంత ముఖ్యమో పితృదేవతల ఆరాధన అంతకంటే ఎక్కువ ముఖ్యమని మనకు శాస్త్రం చెప్తుంది మరి అలాంటప్పుడు అవన్నీ కూడా వాళ్ళకు కూడా అందజేయాలనేటువంటిది మన సంకల్పం మరికొన్ని సందేహాలండి కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు మగ సంతానం లేదు పితృ అంటే శాస్త్ర ప్రకారం చేయకూడదు అని ఎక్కడ లేదు సాధారణంగా పితృ అంటే పితృకర్మలు అనేటువంటివి ఎవరైనా చేయాలి అనేటువంటిది ఉందమ్మా పితృ అంటే ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు ఎవరు చేసే వాళ్ళు ఉంటే బ్రాహ్మణుడికి కర్తత్వం ఇచ్చి చేయొచ్చు లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉండి చేయొచ్చు అలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవంగా మనం ఈ పితృకార్యాలు ప్రారంభం చేయడానికి మూలమే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటే మన ఆ కార్యక్రమాన్ని మనం ఆ సంవత్సరం చేసాం అప్పుడు ఆలోచన వచ్చే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మహాలయ పక్షాలు చేస్తున్నాం ఆడపిల్లలు ఉండి మేము చేయలేనటువంటి బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మనం ఈ కార్యక్రమంలో చేసుకోవచ్చు ఇలా సూతకంలో ఉంటారు కదండి వాళ్ళు పితృ కార్యక్రమాలు చేయవచ్చు అంటే సంవత్సర సూతకంలో ఉంటే వారికి చేయకూడదమ్మా సాధారణంగా మహాలయ అమావాస్య తర్పణం చేసుకోవచ్చు శ్రాద్ధం చేయకూడదమ్మ తర్పణం చేసుకోవచ్చు ఒకవేళ వన్ ఇయర్ అయిపోతే మనం అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు సాధారణంగా అంటే సూతకంలో మీన్స్ చాలా మంది ఏమైనా పొరపాటు ఏంటంటే ఆ ఇంటి పెద్ద మరణిస్తే ఆ ఇంటి వాళ్ళకు మాత్రమే ఉంటది మన అంటే చిన్నానలు పదనాలు వీళ్ళందరికీ కూడా ఉండదమ్మా అండి ఓన్లీ పది రోజులు మాత్రమే ఉంటది ఆ పది రోజుల తర్వాత మనం వచ్చేటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలని చేసుకోవచ్చు ఈ సూతకంలో ఉన్నప్పుడు అంటే తల్లిదండ్రులు తాతకో ఎవరికైనా శ్రాద్ధం చేసేటువంటి పరిస్థితి ఉంటే అది శ్రాద్ధం తప్పకుండా చేసుకోవచ్చు ఒక ప్రశ్న అడిగారండి నా భార్య ఇలా గర్భవతి ఆరవ నెల ఇలా మేము ఈ కార్యక్రమాలు చేయించొచ్చా అని అడిగారండి ఖచ్చితంగా చెయ్యాలమ్మా అది ఎన్నో నెలైనా అది తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయకూడదని ఎక్కడ లేదమ్మా మనం చేయలేకపోవడానికి వివిధ కారణాలు అంటే సాధారణంగా అంటే వదిలించుకోవడానికి కొంతమంది కారణాలు వాస్తవంగా మనం చేయకూడదని మనకి ఎక్కడ నియమంగా లేదు సాధారణంగా చేస్తున్నా గర్భవతి అయినా చేయొచ్చు గురుగారు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పారు మీరు ఎక్కడున్నా పర్వాలేదు ఒక ఫోన్ కాల్ చేసి నమోదు చేయించుకుంటే కార్యక్రమం చేస్తాం అంటే చాలా మంది చేశారా లేదా ఎలా మాకు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండకపోయినా కనీసం విన్నా వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది చేయించాము అనేది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తిగా అంటే ఉదయం గోపూజ దగ్గర నుంచి మహానారాయణ హోమం రుద్ర హోమం ఆ తర్పణ శ్రాద్ధ కార్యక్రమం తర్వాత జరిగేటువంటి అన్న సమారాధన సాయంత్రం జరిగేటువంటి భాగవత పారాయణం కావచ్చు వేద పారాయణం కావచ్చు ఇవన్నిటిని వేటికి అవే వీడియో తీసేసి ఏ రోజుకు ఆ రోజు మనం శ్రీనిసింహ సేవా వాహిని అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఫేస్బుక్ దాంట్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తారమ్మా అదే లింక్ ని వాట్సాప్ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంపిస్తే వాళ్ళ వాళ్ళ పితృదేవతలకు సంబంధించినటువంటి వీడియో ఎవరైతే వాళ్ళు చూసుకోవచ్చు తప్పకుండా అంటే ప్రతి జరిగేటువంటి కార్యక్రమాన్ని అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు చూసుకోవచ్చు ఈ రోజుల పాటు అయితే రోజులు కూడా వివరించారండి చాలా మంది అడిగేటువంటి సందేహాలు ఇవన్నీ కూడా ఎవరైనా సరే ఈ పదిహేను రోజుల్లో వాళ్ళు నమోదు చేయించుకుంటే ఏ రోజు కావాలంటే ఆ రోజు చేస్తారు చెప్తే అవకాశం ఉంది పదిహేను రోజులు పూర్తిగా చేయండి అలా చేయొచ్చు చేయొచ్చు ప్రమాణ శాస్త్రమే అదే పదిహేను రోజులు చేయమనే శాస్త్రం అలా చేయనిటువంటి పక్షంలో కనీసం తిథి కూడా చాలా చక్కగా వివరించారు విన్నారు కదా గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాల గ్రామ ఆశ్రమం భద్రాచలంలో ఉందండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను ఈ పదిహేను రోజుల పాటు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా పితృపక్షాలు ఉన్నాయి ఎవరైతే పితృ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు ఎవరైతే గతించిపోయిన మీ పెద్దలకు ఇది రుణం తీర్చుకునే అవకాశం అని కూడా చాలామంది అంటున్నారు అద్భుతమైన రోజులు ఇవి మనకి దైవ దర్శనం చేసుకుంటాము దైవానుగ్రహం కావాలని కోరుకుంటాం కానీ ముందుగా మనకు కావాల్సింది పితృదేవతల అనుగ్రహమే అని ఉంటారు పెద్దలందరూ మరి అటువంటి గొప్ప అవకాశం ఈ పదిహేను రోజులే మీరు దూర ప్రాంతంలో ఎక్కడ ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీరు మాట్లాడచ్చు నమోదు చేయించవచ్చు ఎవరెవరికైతే ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అలాగే ఆశ్రమానికి సంబంధించిన నెంబర్ కూడా నేను ఇస్తాను దాంతోపాటుగా అడ్రస్ ఇస్తాను ఒకసారి మీరు వెళ్ళండి వీలైతే కనుక లేదంటే కాల్ చేసి మాట్లాడండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం